హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మన వీడియోలో మనం దసరా పండుగ ఎందుకు జరుపుకుంటున్నామో తెలుసుకుందాం. మనకు ప్రతి సంవత్సరం ఉండే పండుగల్లో ముఖ్యమైనది దసరా పండుగ. చెడు మీద మంచి సాధించిన విజయానికి చిహ్నంగా ఈ పండుగ జరుపుకుంటాం. అందుకే ఈ పండుగకు విజయదశమి అనే పేరు వచ్చింది. పూర్వం మహిషాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. మహిషం అంటే దున్నపోతు అని అర్థం. దున్నపోతు రూపంలో పుట్టాడు కాబట్టి మహిషాసురుడు అనే పేరు వచ్చింది. మహిషాసురుడు బ్రహ్మదేవుడి నుండి వరం పొందేందుకు ఘోరమైన తపస్సు చేసి వరం పొందాడు. ఆ వరం ఏంటంటే, తనకు ప్రపంచంలోని ఏ పురుషుడి చేతిలో చావు ఉండకూడదు అని. ఎందుకంటే ఏ స్త్రీ తనను చంపలేదు అనే నమ్మకంతో వరం పొందిన మహిషాసురుడు ముల్లోకాల్లో ఉన్న ప్రజల్ని హింస పెట్టడం మొదలు పెట్టాడు. అప్పుడు దేవతలు మహిషాసురుడి చావు ఎలాగో ఒక స్త్రీ చేతిలో ఉంది కాబట్టి తమ ఆశీస్సులతో ఒక దేవతను సృష్టించారు. 18 చేతులతో యుద్ధానికి సిద్ధంగా ఉన్న ఆ దుర్గామాతను వాళ్ళ ఆయుధాలతో దీవించి మహిషాసురుడిపై యుద్ధానికి పంపించారు. మహిషాసురుడు కూడా లక్షల సైన్యంతో సిద్ధంగా ఉన్నాడు. ఇద్దరి మధ్య 9 రోజులు జరిగిన యుద్ధం 10వ రోజున ముగిసింది. దుర్గామాత మహిషాసురుని వధించింది. అందరూ సంబరాలు చేసుకుంటున్నారు. శరత్ ఋతువులో 9 రోజులు యుద్ధం జరిగింది కాబట్టి శరన్నవరాత్రులు అని 10వ రోజు విజయదశమిగా జరుపుకుంటాం. మహాభారతం ప్రకారం పాండవులు వనవాసం ముగించుకొని జమ్మి చెట్టు నుంచి ఆయుధాలు తీసుకున్నది కూడా విజయదశమి నాడే. ఆ సందర్భంగా విజయదశమి రోజు జమ్మి చెట్టుకు పూజలు చేస్తారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఈ వీడియో? మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో విషయాల కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.